నమస్కారం. పసిరి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో రబీకి అనువైన ఆరు తడి పంటలు అనే అంశంపై మాట్లాడుకుందాం. రబీ వాతావరణ పరిస్థితులకు భిన్నంగా ఉంటాయి. అటు వర్షాభావం, అలానే మరి సాగునీటి కొరత, ఉష్ణోగ్రతల పెరుగుదలలో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. దీంతోపాటు నేల స్వభావాన్ని బట్టి కూడా రబీలో పంటలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ప్రధానంగా రబీలో ఆరు తడి పంటల సాగు మొగ్గు చూపితే చాలా మంచిది. మరి రబీలో ఆరు తడి పంటలను మేలైనవని అటు వ్యవసాయ నిపుణులు, ఇటు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఈరోజు వరిలో మరి రబీలో ఆరుతడి పంటల గురించి మనకు తెలియచేయడానికి మన స్టూడియోలో ఉన్నారు గరికిపాడు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పద్మలత గారు. మరి వీరు 33 సంవత్సరాలుగా ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు, చేశారు కూడాను. మెట్ట సేద్యంలో పనిచేశారు. ప్రస్తుతం వివిధ పంటల్లో నీటి యాజమాన్యం, నీటి ఉత్పాదకత పెంచడానికి పరిశోధనలు చేస్తున్నారు. మరి మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, ముందుగా ఈ రబీ సీజన్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ముఖ్యంగా రబీ సీజన్ అంటే సెప్టెంబర్ రెండవ పక్షం నుంచి మనకు మొదలవుతుంది. కాకపోతే కోస్తా జిల్లాల్లో అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు పంటలు వేసుకోవడానికి, చాలా రకాలైన ఆరుతడి పంటలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదే రాయలసీమ జిల్లాల్లో అయితే నవంబర్ మొదల నుంచి డిసెంబర్ ఆఖరి వరకు వేస్తూ ఉంటారు. కాకపోతే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు వేసుకున్న పంటల్లో అధిక లాభాలు ఉంటాయని మా పరిశోధనలు తెలిపాయి. మేడం, మరి అసలు ఈ ఆరుతడి పంటలు అంటే ఏంటి? పంటల్ని ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా రబీలో ఆరుతడి పంటలని, ఆరుతడి పంటలు అంటే ఏమేమి పంటలు వస్తాయి అసలు? ఆరుతడి పంటలు అంటే ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏమంటే, వరికి పూర్తిగా నీరు అవసరం. అంటే ప్రతిరోజు నీరు కడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి బురద పదును మీద కూడా నీరు కట్టాల్సిన అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాకపోతే ఈ ఆరుతడి పంటలకి నేల ఆరినాక, నేలలో ఉన్న తేమ ఆరినాక, పూర్తిగా కాదు 50 నుంచి 60% వరకు తేమ ఉండాలి. నలభై నుంచి యాభై శాతం వరకు తేమ ఆరినాక మనము పంటలకి నీరు కడతాం, కాబట్టి వీటిని ఆరుతడి పంటలు అని పిలుస్తాం. ముఖ్యంగా ఈ ఆరుతడి పంటల్లో ముఖ్యమైనటువి వేరుశనగ, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, అలాగే పెసర, మినుము, శనగ, ఇవన్నీ ఆరుతడి ఆముదము ఆరుతడి పంటల కిందే వస్తాయి. కొన్ని పంటలు అయితే మనం వర్షాధారంగా కూడా సాగు చేస్తాం, వేరుశనగ, అలాగే కంది, తర్వాత మనం ఆముదము, ఇటువంటివి కూడా బినుము, పెసర వర్షాధారంగా సాగు చేసినప్పటికీ రబీ సీజన్లో ఆరుతడిగానే మనము సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే రబీ సీజన్లో మనకు నీటి యొక్క సౌకర్యము కావాలి. వీటికి వాతావరణంలో వర్షాలు కూడా అక్టోబర్ 15 వరకు చాలా భాగంగా చాలా ప్రాంతాల్లో ఈశాన్య ఋతుపవనాల యొక్క ప్రభావము తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం నీటి సౌకర్యం కిందే ఈ ఆరుతడి పంటల్ని మనం సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మేడం, మరి ఈ ఆరుతడి పంటలు అంటే ఏంటని తెలియజేశారు కాబట్టి, ఈ ఆరుతడి పంటలని పండించడానికి ముందు మనం ఏ అంశాలని గుర్తుపెట్టుకోవాలి, మనం నేలను సిద్ధం చేసుకోవాలి? ముఖ్యంగా మనం ఈ ఆరుతడి పంటల్ని పండించడానికి చాలా భాగంగా రైతుకు ఉన్న నీటి సౌకర్యాలు ఏంటి, నీటి లభ్యత ఏ రకంగా ఉంటుంది ముఖ్యంగా, అలాగే వాతావరణ పరిస్థితులు ఎలాగ ఉంటాయి, ముఖ్యంగా ఆలోచించవలసింది కూలీల ఖర్చు, వాటికి పెట్టే ఖర్చు, సాగు ఖర్చు ఎలా ఉంటుంది, మార్కెట్లో దాని యొక్క డిమాండ్ ఏ రకంగా ఉంటుంది అనేది ముఖ్యంగా మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ముఖ్యంగా ఆరుతడి పంట అనగానే మనకు ఏ పంట ఉంటే ఆ పంట విత్తనం ఉంటే అది అందుబాటులో ఉంటే వేసుకోవడం కాదు, ముఖ్యంగా దానికి కావాల్సిన నీటి సదుపాయం ఏ రకంగా ఉంటుంది, దాని నీటి యొక్క పరిమాణం ఎంత కావాలి, మనకు మన వెల్స్లో కానీ, కెనాల్స్లో కానీ, లేదు బోర్ వెల్స్లో కానీ, ఏ రకంగా బోర్ బావుల్లో కానీ ఏ రకంగా నీటి పరిమాణం ఉంది, ఇటువంటివన్నీ ఆలోచించుకోవాలి. తర్వాత పండించిన పంటకు కూడా మార్కెట్ సౌకర్యం ఎలా ఉంది, మార్కెట్లో మన పంటకు డిమాండ్ ఉందా లేదా అనేటివి కూడా అంశాలని మనం దృష్టిలో పెట్టుకుని ఈ ఆరుతడి పంటల్ని సాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? హలో
హలో నమస్కారం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో, మాది మంత్రి అండి. చెప్పండి. శనగ అక్టోబర్ 15 నుంచి వేసుకుంటే బాగుంటుందండి. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే వర్షాలు ఎక్కువగా పడతాయో అటువంటి చోట్ల నవంబర్ 15 తేదీ అలా వేసుకుంటే, నవంబర్ 15 లోపల వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. శనగ శనగ పంటే కదా. పొలము పొలము ఏమండి, మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, ఫోన్లో మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, మేడం దానికి చెప్తారు. పొలం వేశారా చెప్పండి. కాల్ కట్ అయిందండి. మీరు టీవీ చూస్తూ దయచేసి ఫోన్ మాట్లాడద్దండి. మీ ప్రాబ్లం ఫోన్లో చెప్పి తర్వాత మేడం చెప్తారు. మీరు టీవీలో వినండి, కాల్ కట్ అయిపోతుంది. దీని గురించే చెప్తున్నాం మేడం. మనం మాట్లాడుకుంటున్నాము ఈ పంటలు ఎంపిక ముందు తీసుకోవాల్సినవి, పరిగణలోకి ఎలాంటి అంశాలు అనేవి చెప్పాం కదా. ఇంతకుముందు వాళ్ళకున్న రైతుకు ఉన్న నీటి సదుపాయాలు బట్టి, మార్కెట్ అవసరాలను బట్టి పంటల్ని మనము సాగు చేసుకోవాల్సిన అవసరం, ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సార్, మరి ఈ ఆరుతడి పంటలు అంటున్నాం కదా, వరికి బదులుగా ఈ ఆరుతడి పంటలను పండించడం వల్ల ఉండే ఉపయోగాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న వేశారు. ముఖ్యంగా వరికి బదులుగా ఆరుతడి పంటలను పండించడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయండి. వరికైతే మనకు దాదాపుగా 1200 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది. అదే మొక్కజొన్న పైరుకైతే దాదాపుగా 1 ఎకరా వరి పండించే బదులు 2 ఎకరాలను మనము పంటను పండించుకోవడం, మొక్కజొన్న పంటను పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి 450 నుంచి 600 మిల్లీమీటర్ల నీరైతే సరిపోతుంది. అదే వేరుశనగ అయితే మనకు 2.5 ఎకరా వేరుశనగను మనం పండించుకోవచ్చు. ఇక తక్కువ నీటి సదుపాయం ఉన్న పంటలు కొన్ని ఉన్నాయి, అది పెసర, మినుము, అలాగే కొర్ర, రాగి. ఇటువంటి పంటలు అయితే, రాగి పంటనైతే మనం 1 ఎకరా వరి పండించే బదులు 4 ఎకరాల్లో మనము ఈ రాగి పంటను మనం పండించుకోవచ్చు. అలాగే కొర్ర కానీ, మినుము కానీ, పెసర కానీ, శనగ కానీ, ఇవి పండించాలంటే చాలా తక్కువ నీరు వాటికి అవసరం ఉంటుందన్నమాట. అటువంటప్పుడు మనము దాదాపుగా 8 రెట్లు, అంటే 1 ఎకరా వరి పండించే బదులు 8 ఎకరాల్లో ఈ పెసర, మినుము పంటలను కానీ, శనగ పంటను కానీ మనం పండించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. దాని ద్వారా మనకేమవుతుందంటే నీరు కట్టే ఇది తగ్గిపోతుంది, కాబట్టి వాటి మీద అయ్యే ఖర్చు మనకు తక్కువ అవుతుంది. అంతేకాకుండా విద్యుత్ కావాల్సిన విద్యుత్ యొక్క ఖర్చు, విద్యుత్ మీద పెట్టే ఖర్చు కూడా మనకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంతే కాకుండా ఒక్కొక్కసారి పంట మార్పిడి జరగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ధాన్య పంటల వేసుకున్న బదులు, వరి ధాన్య పంట కదా, దాన్ని వేసుకునే బదులు మనం పప్పుజాతి పైర్లను అయినా వేసుకుంటే నేలలో ఉండే భూసారము బాగా వృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. పండించిన పంటనే ప్రతి సీజను, అంటే ఖరీఫ్ సీజను, రబీ సీజను అదే పంటే పండించే బదులు పండించామనుకోండి, అటువంటప్పుడు నేలలో ఉండే శిలీంద్ర బీజాలు కానీ, పురుగులు కానీ ఎక్కువయ్యి పంటని బాగా నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఈ ఆరుతడి పంటలతో మనం పంట మార్పిడిగా చేసుకుంటే భూసారం వృద్ధి కావడమే కాకుండా పురుగు తెగుళ్ళ యొక్క ఇది కూడా, ఉధృతి కూడా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనకు నూనె గింజల కొరత, పప్పుధాన్యాల కొరత ఎక్కువగా గత 5 ఏళ్ల కిందట ఎక్కువగా ఉండింది. ఈ మధ్యకాలంలో ఈ కొన్ని గవర్నమెంట్ తీసుకున్న పాలసీ వలన, వాళ్ళ డెసిషన్స్ వలన, కొన్ని ప్రోగ్రామ్స్ వలన కొంతవరకు నూనె గింజల పంటని పండించడం ఆరుతడిగా, అలాగే పప్పుధాన్యాలని పండించడం వలన ఈ కొరతను కూడా కొంతవరకు మనము తగ్గించుకొని అధిగమించడానికి. ఓకే మేడం, వరికి బదులుగా ఆరుతడి పంటలు పండిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంది ఇంకా మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా కాలర్ రెడీగా ఉన్నారు చూద్దాం. హలో చెప్పండి మేడం. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మనతో పద్మలత గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. మాది ఊరి ఊడ్చామండి.
అది పొట్ట తగులుతుంది, ఈనికి అయిపోయాక దుగ్గుసాగు ఎక్కువ అవుతుంది మేడం. అది దానికి మందే అన్న ఉందా అండి? ఏమి ఎక్కువ అవుతుంది? దుబ్బు పుల్లి, దుబ్బు చచ్చిపోతుందండి. దుబ్బు చనిపోతుందా? దుబ్బు చని ఎక్కువ ఏంటంటే 90 రోజులు 100 రోజులు దాటిన తర్వాత వస్తుంది నా ప్రాబ్లం. కోత ఊరికే 15 రోజులు కటింగ్ వస్తుంది, అప్పుడు చచ్చిపోతుందండి నేను. మీరు దగ్గరలో ఉన్న అది మనం పరీక్ష చేయాలండి. దుబ్బు ఎందుకు చనిపోతుంది అనేది చూడాలి. పాంపొడ తెగుల లేదా కాండం కుళ్ళు తెగుల ఎందువలన చనిపోతుంది అనేది మనం చూసుకోవాలండి ఫస్ట్. దగ్గరలో ఉండే వ్యవసాయ అధికారిని కానీ లేదు కాకినాడలో మీకు డాట్ సెంటర్ ఉంది కదా, వాళ్ళను కానీ సంప్రదిస్తే. పెద్దాపురం డాట్ సెంటర్ ఉంది, పెద్దాపురంలో పరిశోధన స్థానం ఉంది, వారిని మీరు సంప్రదిస్తే అది శాంపుల్ తీసుకొని వెళ్ళండి. మీరు దాన్ని చూస్తే మట్టి కాదండి, మొక్కని వేళ్లతో పాటు తీసుకొని వెళ్ళండి. వెళ్తే చూసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేగైనా మీకు కాండం కుళ్ళు తెగులు కానీ లేదు పాంపుడ తెగులు కానీ ఉంటే, వేరు మొత్తం కుళ్ళుతుంది అంటే దానికి సల్ఫైడ్ ఇంజురీ అన్నా ఉంటుందండి. అంటే మీరు మురుగునీటి పారుదల సౌకర్యం మురుగు అంటే కుళ్ళిన కోడిగుడ్ల వాసన ఏమన్నా వస్తుందా? అది వాసన లేదా? వేరు నల్లగా అవుతుందా? మీరు మురుగునీరు బాగా తీయండి, పొలాన్ని ఆరగట్టండి. మురుగు తీసేయండి, నీరు బాగా మురుగు తీసేసి పొలాన్ని కొంతవరకు ఆరగట్టండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం మరో కాలర్ ఉన్నారు, రెడీగా చూద్దాం. మేడం కాల్ కట్ అయినట్టుంది. మేడం మనం ఇందాక మాట్లాడుకుంటున్నాము వరికి బదులుగా ఈ ఆరుతడి పంటలు పండించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు, మళ్ళీ కంటిన్యూ చేద్దాం మేడం. అదేనండి, ఇంతకుముందు చెప్పుకున్నట్టు భూసారం వృద్ధి కావడమే కాకుండా చీడపీడల యొక్క ఉధృతి కూడా బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ నూనె గింజల పంటలు పప్పుధాన్యాల పంటల్లో ఉండే కొరతను మనము అధిగమించడానికి అవకాశం ఉంటుంది. వరే వేసుకోకుండా ఆరుతడి పంటలను పండించడం వలన అధిక విస్తీర్ణంలో ఈ పంటల్ని సాగు చేయడం వలన రైతుకు కూడా మంచి లాభాలు ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఓకే మేడం, మరి ఏ సాగు పద్ధతుల్లో ఈ ఆరుతడి పంటలను పండిస్తారు అనే దానికంటే ముందుగా కాలర్ రెడీగా ఉన్నారండి, చూద్దాం మాట్లాడదాం. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరే అండి, మనతో పద్మలత గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నందిగామ, ఓకే చెప్పండి. మాకు నవంబర్ ఎండింగ్ కానీ వచ్చే కోతాము, అప్పుడు మరమైన రకాలు మాకు ఏం చూపిస్తారా? తర్వాత మాకు ఏంటి, మేము ఎలాగా ఫాలో అవ్వాలి? మామూలుగా అయితే వేరుశనగని నవంబర్. మీరు ఇప్పుడు ఏ పంట వేశారు? వరేసుకున్నారా? మామూలుగా ఈ ప్రాంతాల్లో అండి అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు వేసుకుంటే బాగా లాభదాయకంగా ఉంటుంది వేరుశనగ. మీరు వరి వేసుకొని కంప్లీట్ చేసుకోవడానికి నవంబర్ 15 అంటున్నారు కదా, నవంబర్ 15 తర్వాత. అదే అర్థమైందండి నాకు. వరి కోసిన తర్వాత భూమిని చాలా మంచిగా దుక్కి దున్ని చేసుకోవాలండి, ఎందుకంటే అది వరి కోసినప్పుడు అది దమ్ము చేసిన పొలం కాబట్టి బంకగా ఉంటుంది. కొంచెం పొలాన్ని కొద్దిగా ఆరనిచ్చి పెళ్ళలు లేకుండా చేసుకొని తగినంత తేమ ఉన్నప్పుడు బాగా దుక్కి దున్నుకొని తర్వాతనే మనం విత్తనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నవంబర్ ఆఖరి లోపల నవంబర్ టీవీ వాల్యూమ్ పెంచుకొని వినండి. నవంబర్ ఆఖరి లోపల మీరు వేసుకోండి, నవంబర్ ఆఖరి లోపల వేసుకోండి. మనకు చాలా మంచి రకాలు అందుబాటులో ఉన్నాయి. కదిరి వ్యవసాయ పరిశోధన స్థానంలో కదిరి 6 అనే రకము, అలాగే కదిరి హరితాంధ్ర అనే రకము, చిత్రావతి అనే రకము, కదిరి అనంత, కదిరి అమరావతి అనే రకము ఉన్నాయి. అలాగే తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కూడా చాలా మంచి రకాలు ఉన్నాయండి. ధరణి అనే రకము, ధీరజ్ అనే రకము, ఈ రకాలు చాలా మంచి రకాలు. ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఆ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి వారిని కానీ లేదు కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం వారిని కానీ సంప్రదించండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరొక కాల్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో హలో
హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పవన్ మేడం, మేము భూపాల్పల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఏ జిల్లా అవుతుంది జిల్లా ఏదండి? జయశంకర్ భూపాల్పల్లి మేడం. జిల్లా ఏదండి? జయశంకర్ భూపాల్పల్లి జిల్లా. చెప్పండి. ఓకే, జిల్లా పేరు ఏదంట మేడం? చెప్పండి. మీ రబీలో మేము ఖరీఫ్ లో మొక్కజొన్న వేసాం మేడం, 4 ఎకర్స్. ఇప్పుడు మళ్ళీ మొక్కజొన్న వేయొచ్చా వేరే పంట? వద్దండి, ఎందుకంటే అది చాలా భాగంగా భూమిలో ఉండే పోషక పదార్థాలనంతా బాగా తీసుకుంటుంది. కాబట్టి మరీ పప్పుధాన్య పంటలతో మీరు పంట మార్పిడి చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి. మీరు ఖరీఫ్లో వేసుకుని మొక్కజొన్న వేశారు కాబట్టి రబీలో వేరే పప్పుధాన్య పంటలు వేరే పంటలన్నా వేయండి. మీది ఎర్రనేల. ఏ పంట ఇప్పుడు? ఎర్రనేలనా నల్ల నేలనా అండి? నల్ల నేల అయితే శనగ వేసుకోవచ్చు. మీ మొక్కజొన్న ఎప్పుడు కోస్తారు? మళ్ళా ఆముద పంటను కూడా చక్కగా వేసుకోవచ్చు, శనగ పంటను వేసుకోవచ్చు నల్ల నేల అయితే. రబీ తర్వాత రబీలో పనికి వచ్చే మనకు ఈ కంది పంటను కూడా వేసుకోవచ్చు, ప్రొద్దుతిరుగుడును వేయచ్చు. వేయచ్చు అండి. అంటే ఇప్పుడు ఖాళీగా ఉంది, మళ్ళీ మొక్కజొన్న వేయాలా? మళ్ళీ వేరే వద్దండి, పప్పుధాన్య పంటలు వేయండి, శనగ వేయండి, చక్కగా ఉంటుంది. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం. మనం ఇందాక నేను అడిగినటువంటి ఏ సాగు పద్ధతుల్లో ఈ ఆరుతడి పంటల్ని సాగు చేసుకోవచ్చు? ముఖ్యంగా ఆరుతడి పంటల్ని సాగు చేసేటప్పుడు వరి కొయ్యక ముందే ఒక 2 రోజుల ముందర పెసర కానీ మినుము కానీ చల్లటం మనకు ఆనవాయితీ. అది మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క ప్రత్యేకత అన్నమాట. అపరాల్ని వరి కొయ్యక ముందే వెద చల్లడం అనేది ముఖ్యంగా ఇది మన గోదావరి జిల్లాల్లోనూ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఎక్కువగా దీన్ని, ఈ అపరాల్ని మనం సాగు చేస్తుంటాం. తర్వాత వరి కోసిన తర్వాత, ఇంతకుముందే మనకు ఒక రైతు చెప్పారు కదా వరి వేసినాక వేరుశనగ వేసుకోవచ్చా అని. వరి కోసిన తర్వాత కొంత బాగా ఆరనిచ్చి దుక్కి దున్ని చేసుకోవడం అనేది ఒకటి. ఇంతే కాకుండా కొంతమంది వరి వేసుకొని తర్వాత రబీ పంటను వేసుకుంటే లేట్ అయిపోతుంది, ఆలస్యం వేసినప్పుడు రబీ పంట నుంచి కూడా ఆశాజనకమైన దిగుబడులు రావు అనే నేపథ్యంతో ఖరీఫ్ సీజన్లో ఖాళీ పెట్టి రబీ సీజన్లో తొందరగా అదనలో విత్తుకోవడం చేసి మంచి లాభాలని పొందుతూ ఉంటారన్నమాట. ఈ మూడు కాకుండా కొన్ని కొన్ని జిల్లాల్లో మనం కృష్ణా, గుంటూరు ఈ మధ్య విపరీతంగా ఈ జీరో టిల్లేజ్ పద్ధతుల్లో మొక్కజొన్నను, జొన్నను సాగు చేయడం బాగా ప్రాచుర్యంలోనికి వచ్చిందండి. ఇలా 4 రకాలుగా ఈ ఆరుతడి పంటల్ని సాగు చేయడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. మనం మాట్లాడుకున్నాం రబీకి అనువైన ఆరుతడి పంటల గురించి. మనతో ఉన్నారు పద్మలత గారు. మరి మీకేం డౌట్స్ ఉంటే కాల్ చేయవచ్చు. మరి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నవీన్ గారు అంతా పద్మలత గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్కారం అండి, చెప్పండి. మేడం ఉన్నారండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. ప్రశ్న అడగండి. నమస్తే, చెప్పండి. తెల్ల నువ్వులు వేరుశనగ వేసుకుంటే బాగుంటుందండి. కానీ మీ ప్రకాశం జిల్లాలో వేరుశనగ చాలా తక్కువగా వేస్తూ ఉంటారు కదా, ఎందుకంటే ఈశాన్య ఋతుపవనాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ పంటను కూడా, కంది పంటను కూడా రబీ సీజన్లో వేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది కదా. రబీ కంది నీటి పారుదల సౌకర్యం ఉందా అండి? 5 ఎకరాలకి 2.5 ఇంచ్ నీరు. నీటి పారుదల సౌకర్యం ఉంటే వేరుశనగ వేసుకోవచ్చు. కాకపోతే వేరుశనగ పంట విత్తినాక కనీసము 3 వారాల వరకు
బెట్ట పరిస్థితులు ఎదురైతే పంట నుంచి ఆశాజనకమైన దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుందండి. మీరు విత్తిన వెంటనే వర్షాలు పడుతూ ఉంటే అది పూత సక్రమంగా రాదు, అది కూడా మీరు గమనించండి. మొక్కజొన్న వేయించండి, నీటి సౌకర్యం ఉంది కాబట్టి. ఇప్పుడు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు మొక్కజొన్న వేసుకోవడం చాలా అనుకూలంగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. మరో కాల్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. మనతో పద్మలత గారు ఉన్నారు. మీ జిల్లా పేరు చెప్పరా? విజయనగరం. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడాలండి. చెప్పండి. అదే ఇంతకు ముందు ఒక రైతు కూడా ఇదే ప్రశ్న వేశారండి, దుబ్బు కుళ్ళుతుంది అంటే వేరు కుళ్ళుతుందా లేదంటే దుబ్బు దగ్గర కుళ్ళుతుందా? మీరు దగ్గరలో ఉండే విజయనగరం జిల్లా, విజయనగరంలో మా వ్యవసాయ పరిశోధన స్థానం ఉందండి, అక్కడికి ఆ దుబ్బును మొత్తం తీసుకెళ్ళండి. ఎందుకు కుళ్ళుతుందో, పాంపుడ తెగులా లేకపోతే వేరు కుళ్ళా లేదంటే సల్ఫైడ్ ఇంజురీనా లేదు పొట్టకుళ్ళు తెగులా, ఇవన్నీ నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు దుబ్బు పాంపొడ తెగులు పొట్టకుళ్ళు తెగులు అయితే హెక్సాకొనజోల్ అనే మందు ఉందండి, మీరు అర్జెంట్ హెక్సాకొనజోల్ కాంటాఫ్ పేరు వినే ఉన్నారు కదా? అది ఒక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున ఆ దుబ్బు దగ్గర బాగా తడిసేలా పిచికారీ చేస్తే బాగుంటుంది. ఈ లోపల మీరు వ్యవసాయ అధికారిని కానీ వ్యవసాయ శాస్త్రవేత్తని కానీ ఆ శాంపుల్ తీసుకొని వేరుతో పాటు తీసుకొని వెళ్ళి పరీక్షించుకోండి. మేడం గారు చెప్పండి. నీరు కూడా తీసుకొని, నీరు తీసుకోనండి. అంటే మీ నీళ్ల ప్రాబ్లం ఉందని మీకు తెలుసా? ఇంతకుముందు ఎప్పుడైనా పరీక్ష చేయించుకున్నారా? ఇంతకుముందు ఏమన్నా పరీక్ష చేయించుకున్నారా? నీరు ప్రాబ్లమా? ఆ నీరు పరీక్ష చేయించుకోండి. ఒక్కొక్కసారి లవణ శాతం ఎక్కువగా ఉన్నా, అంటే దాదాపుగా 750 నుంచి 2250 వరకు ఉంటే లవణ శాతము, అది మనం పంటలకి పని సందేహమైన నీరుగా పరిగణించవచ్చండి. అలాగే క్షార గాఢత కూడా మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు నీరుని పరీక్షింపజేసుకుంటే ఆ నీళ్ళల్లో ఉండే ఫాల్ట్ ఏదన్నా ఉందా అనేది, అది నిజంగా సాగుకు పనికొస్తుందా లేదా అనేది చెప్తారండి. మీకు అటువంటి అనుమానం ఉంటే నీటిని పరీక్షించుకోండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం మరొక లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం గారు. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది శ్రీకాకుళం జిల్లా నందిగా మండలం అండి. మనతో పద్మలత గారు ఉన్నారండి, సైంటిస్ట్. మీ ప్రశ్న ఏంటో అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి దయచేసి. నా పేరు భాస్కర్ అండి. నమస్కారం భాస్కర్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మీ ప్రశ్న అడగండి. ఓకే అండి, కాల్ కట్ అయింది మేడం. మనం ఇందాక మాట్లాడుకున్నాం, మీరు కూడా చెప్పారు మనకి వరికి ఉన్నప్పుడే, అంటే వరి కోతకు ముందే ఈ మినుము పెసర లాంటివి వెదజల్లే పద్ధతిలో వేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రత్యేకత అని. అవును, ముఖ్యంగా పెసరను లేదు మినుమును వరికి ఒక 2 రోజుల ముందర, కోతకు 2 రోజుల ముందరే వెదజల్లడం అనేది ఆనవాయితీ ఇక్కడ గోదావరి, కృష్ణ, ప్రకాశం ఇటువంటి జిల్లాల్లో. ఇందులో వెదజల్లే పద్ధతిలో అయితే కొంత ఎక్కువగా సీడ్ రేట్, అంటే విత్తన మోతాదు కొంచెం మామూలు పద్ధతి కంటే పెంచుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే పెసరకైతే 10 నుంచి 12 కిలోలు ఒక ఎకరాకు, అదే మినుము అయితే 16 నుంచి 18 కిలోలు ఒక ఎకరాకు వెదజల్లాల్సిన అవసరం ఉంది. ఇంతేకాకుండా కొంతమంది రైతులు ఇంకా ఎక్కువగా విత్తన మోతాదు పెంచి వెదజల్లుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మొక్కల సాంద్రత ఎక్కువ కావడం, దాంతో కొంత డిసీజెస్ తెగుళ్ళు రావడం,
అంతేకాకుండా ఇది కోసే టయానికి అంటే విత్తనం మొలకెత్తి బాగా పెరిగి పక్వదశకు వచ్చే టయానికి కొంత బెట్ట పరిస్థితులు సాంద్రత ఎక్కువ అవుతుంది కదా మొక్కల సాంద్రత, మొక్కల బొట్టకు గురి కావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇప్పుడు సిఫారసు చేసిన మోతాదులోనే అంటే 10 నుంచి 12 కిలోలు పెసరైనా 16 నుంచి 18 కిలోలు మినుమైనా ఒక ఎకరానికి వరికి ఆఖరి నీరు బయటికి తీసేసినాక మనం వెదజల్లాలి. వెదజల్లినాక రెండవ రోజు మనం ఈ వరిని కొయ్యాలండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కాలువల్లో కానీ నీళ్లు ఆలస్యంగా రావడం. నా ఈ వెదజల్లే పద్ధతుల్లో ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలని దాని గురించి మాట్లాడుకుందాం మేడం. దానికన్నా రైతు సోదరులు రెడీగా ఉన్నారు, ఫోన్ లైన్లో మాట్లాడదాం. హలో మేడం. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అది ఖమ్మం జిల్లా మేడం, మండలం. ఓకే అండి, మనతో పద్మలత గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సైంటిస్ట్. మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం వరిలో మన సుడిదోమ అంటున్నారు, అది పడుతుంది. ఇంకొకటి చిలుక, చిన్న చిన్నపాటి చిలుక ఒకటి ఉంది. ఆ చిలుక మరి పోవాలంటే ఏం మందు కొట్టాలి మేడం? ఇప్పటికి 2 సార్లు పిచికారీ చేశాం. ఏం మందు పిచికారీ చేశారు? ఓషన్ మేడం, ఓషన్ డైనోటెఫిరాన్. ఎంత వేశారు ఓషన్? అది మాది ఎన్ని గ్రాములు అనేది తెలియదు మేడం. మామూలుగా అంటే మా దగ్గర ఉన్న కొట్ల దగ్గరికి వెళ్ళి తీసుకున్నాం. ఒక లీటర్ నీటికి 0.4 గ్రాములు అంటే 10 లీటర్ల నీటికి 4 గ్రాముల చొప్పున ఓషన్ ని మనం పిచికారీ చేయాలండి. అయినా అది చిలక పోవటం లేదు మేడం. అంటే మీకు ఒకటండి, దోమగిన తక్కువగా ఉంటే మీకు ఓషన్ అని కానీ అంటే డైనోటెఫిరాన్ అనే మందు కానీ, లేదంటే పైమెట్రజోన్ అనే మందు. పైమెట్రజోన్ అనే మందు అంటే చెస్ అని మీరు వినే ఉంటారు, ఇవి కానీ. తర్వాత బూప్రొఫెజన్ అప్లాడ్ అనే పేరుతో దొరుకుతుంది ఇది, కానీ దోమ తక్కువగా ఉంటే బాగా పనిచేస్తుందండి. అట్లా కాకుండా ఇథోఫెన్ ఫ్రాక్స్ అని బొంబార్డ్ అనే మందు దొరుకుతుందండి మీకు. ఇథోఫెన్ ఫ్రాక్స్ బొంబార్డ్ అని దొరుకుతుంది. దోమ ఎక్కువగా ఉంటే ఈ మందును వాడుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో డుపాంట్ కంపెనీ వాళ్ళండి పెక్సలాన్ అనే మందును విడుదల చేశారు. అది 2.5 ఎకరాలకు సరిపడే ప్యాకెట్ మనకు దొరుకుతుంది. 90 మిల్లీలీటర్లు 90 ml ఒక ఎకరాకు సరిపోతుందండి. అది స్ప్రే చేస్తే దాదాపుగా 30 రోజుల వరకు దోమ ఉధృతి, దోమ బాగా కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక మీరు ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకో, ఒక్క సెకండ్ అండి, ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే దోమ వచ్చినప్పుడు ఫస్ట్ పొలాన్ని ఆరగట్టాల. అంటే దోమ మొక్క యొక్క కాండం దగ్గర తిరుగుతూ ఉంటుంది కదా, మీరు ఎప్పుడైతే ఆ నీటి పైనే ఉంటుందన్నమాట, మీరు ఎప్పుడైతే పొలాన్ని ఆరగడతారో అప్పుడు ఆటోమేటిక్గా దోమ కొంత భూమిలో బురదలో చిక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదట అది చేయాలండి. ఎక్కడైతే మీకు దోమ ఉధృతి ఎక్కువగా ఉంటుందో పొలాన్ని ఫస్ట్ నీళ్లు కట్టకుండా బురద పదునుకు తీసుకొని వస్తే దోమ యొక్క ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్ప్రే చేయడానికి కూడా మీరు కరెక్ట్గా దోమ దగ్గరే స్ప్రే చేయాలి. పై పైన పిచికారీ చేస్తే ప్రయోజనం ఉండదు. దోమ ఎక్కడైతే ఉంటుందో అటువంటి అక్కడ మీరు నాజిల్ పెట్టి పిచికారీ చేస్తే దోమ బాగా కంట్రోల్ అవుతుందండి. మేడం మరి వరి పొలం పొట్టతో ఉన్నది, ఇప్పుడు నీరు తీసేస్తే దానికి నీరు మొత్తం తీసేసి భూమి చీలేంత వరకు పెట్టమని నేను చెప్పట్లేదండి, బురద పదునుకు తీసుకోరండి అని చెప్తున్నా. అంటే ఒక రోజు నీరు కట్టకపోతే ఆటోమేటిక్గా మీవి తేలిక భూములు కదా, ఆటోమేటిక్గా బురద పదునుకు వెళ్ళిపోతాయి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం మరి ఇందాక మనం మాట్లాడుకుంటున్నాము ఈ వెదజల్లే పద్ధతిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వెదజల్లుకుంటే మనకి మంచిగా ఉంటుంది అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇందులో ముఖ్యంగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వర్షాలు ఆలస్యంగా రావడం, కాలువలో నీరు ఆలస్యంగా విడుదల చేయడం వలన నాట్లు కూడా సకాలంలో పడక కొంత ఆలస్యం జరగడానికి అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు కోత డిసెంబర్ ఆఖరిలో, జనవరి మొదటి వారంలో, లేదు డిసెంబర్ ఆఖరిలో చలి ఉన్నప్పుడు జరగడానికి వీలుంటుందండి.
అటువంటప్పుడు ఈ చలికి మనకు కొంత మొలక రావడానికి ఆలస్యం అవుతుంది. పెసర, మినుము ఇటువంటి అపరాలని మనము వెదజల్లితే అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే, వెదజల్లినాక ఆఖరి నీరు తీసేసినాక ఈ పెసర మినుము వెదజల్లినాక నాలుగవ రోజు వరిని కొయ్యాలండి. ఈ నాలుగవ రోజు వరిని కోసినప్పుడు ఈ పెసర మినుము యొక్క వేరు పెరిగి లోపలికి చొచ్చుకొని పోవడానికి, తర్వాత మళ్ళా బెట్ట పరిస్థితులు ఏర్పడినా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే చలిలో మనం ఈ పెసర మినుము వెదజల్లుతామో అటువంటప్పుడు వరిని కొంత ఆలస్యంగా అంటే నాలుగవ రోజు మనం కోసుకుంటే బాగుంటుందండి. ఓకే మేడం, మరి జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు వల్ల ఉపయోగాలు ఏంటి అనే దానికంటే మాట్లాడుకునే ముందు మరి కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. మాట్లాడక దీని గురించి కంటిన్యూ చేద్దాం మేడం. హలో, నమస్తే అండి, మీ పేరు మా చెప్పండి మళ్ళీ. జిల్లా మహబూబాద్ మేడం, మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం ఆమ్గోద్ బాబు కాట్రపల్లి గ్రామం. ఓకే అండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మనతో ప్రధాన శాస్త్రవేత్త ఉన్నారు పద్మనత గారు. మాది మేడం చౌట పొలం, వరి కోయక ముందు పెసలు చల్లితే ఆ పొలాల్లో మంచిగా వస్తుందా, పంట మనకు దిగుబడి వస్తుందా అని మేము అడుగుతున్నాం మేడం. కొయ్యక ముందు మీ ప్రశ్న మరి ఒకసారి చెప్పండి. పెసలు పొలంలో, చౌట పొలం మేడం మాది, చౌడు పొలమా? చౌడు పొలంలో పెసలు ఆహా, రాదండి, చౌడు పొలం, చౌడు నేలలు ఈ పెసర మినుము సాగుకు పనికి రావండి. చౌడు పొలం పనికి రాదండి. మరి ఏ పంటలు వేసుకోవచ్చు అంటారండి? చౌడు పొలానికి వాళ్ళు వేసుకోవడం చౌడు కష్టం. సూర్య ప్రొద్దుతిరుగుడు పువ్వు పంట, జొన్న ఇటువంటివి బాగా వస్తాయి. అవి వేసుకోవచ్చు. ఆహా, ఆయన వెదజల్లొచ్చా అని అడుగుతున్నాడు. అపరాలని వెదజల్లుతారు కానీ ఈ పంటల్ని వెదజల్లారు. ఈ పంటను ఎలా పండించుకుంటే తర్వాత మరి చౌడు పొలం అంటే దాన్ని మళ్ళీ తీసేసి బాగా దుక్కి దున్ని చౌడు కొంచెం విరిగినాక మరి వేరే పంటను, తక్కువ నీటి కావాల్సిన పంటను మనం పండించుకోవాలి. ఆ తక్కువ నీరంటే జొన్న కానీ లేదు సన్ఫ్లవర్ ప్రొద్దుతిరుగుడు పంట కానీ కొంతవరకు చౌడును తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే మేడం, మరి ఇందాక నేను అడిగినట్టు జీరో జిల్లెట్ పద్ధతిలో మొక్కజొన్నను సాగు చేసుకుంటే ఉపయోగాలండి, అసలు ఈ జీరో జిల్లెట్ అనేది ఏంటిది? జీరో టిల్లేజ్ అంటే వరిని కోసిన తర్వాత, అంటే వరియే కాదండి ఏ పంటనైనా సరే కోసిన తర్వాత, మొదటి పంట కోసిన తర్వాత మరీ దుక్కి దున్ని చెయ్యకుండా వేరే పంటను, రెండవ పంటను విత్తుకోవడాన్ని జీరో టిల్లేజ్ అంటారండి. జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు అంటారు. ఈ మధ్య కాలంలో అంటే సుమారుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి వరి కోసిన తర్వాత మొక్కజొన్నని లైన్లలో చిన్న చిన్న బెజ్జాలు చేసుకొని విత్తడం అనేది ప్రాచుర్యంలోనికి బాగా వచ్చిందండి. ఈ మొక్కజొన్నే కాకుండా ప్రొద్దుతిరుగుడు పువ్వును కూడా చక్కగా మనం విత్తుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా దుక్కి దున్నే ఖర్చులు బాగా తగ్గిపోతాయి. సుమారుగా ఒక ఎకరాకి 2,000 నుంచి 2,500 రూపాయలు దుక్కి దున్ని చేసే దాంట్లో మనం ఆదా చేసిన వాళ్ళం అవుతామండి. అంతేకాకుండా పొలం ఆరగట్టడం, దాని తర్వాత మళ్ళీ దుక్కి దున్ని చేయడం, చదును చేసుకోవడం, ఈ మరి బోదెల్ని కాలువల్ని చేసుకోవడం మొక్కజొన్నకైతే, ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం ఆలస్యం అవుతుంది. కాబట్టి ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో మనం సకాలంలో అంటే తొందరగా విత్తుకోవడానికి, సకాలంలో విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా అధిక దిగుబడులు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రమేష్ అండి. రమేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏలూరు నుంచి. ఓకే అండి, మనతో పద్మనత గారు ఉన్నారు, ప్రధాన శాస్త్రవేత్త. మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్కారం, చెప్పండి. మాకు పెసర జల్లినట్లు వరిలో పోసే ముందు పెసర జల్లినట్లుగా జొన్న పండించుకోవచ్చా? జల్లి ఏమండి, ఏది పండించుకోవచ్చు? జొన్న, తెల్ల జొన్న. జొన్న పండించుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి, కొంత అవకాశాలు అయితే కొంతవరకు ఉన్నాయి, కానీ మేమైతే ప్రయోగాలు అయితే చేయలేదండి. కానీ కొన్ని రాయలసీమ జిల్లాల్లో అయితే నువ్వులు కానీ లేదు ఆవాలు కానీ పండించడం చూసాము. నువ్వులు ఆవాలంటే దున్నాలి కదండి, దున్నకుండా వేద్దామని. నువ్వులు ఆవాలని కూడా చల్లుతారండి?
చల్లుతారు, అవి కూడా చల్లుతారు, ఆవాలు చల్లుతారు, నువ్వులు కూడా చల్లుతారు. ఇది కూడా అందుబాటులో. నాలుగేళ్ల నుంచి పేపర్ పండట్లేదు, చల్లటం గొర్రెలకు అమ్మేయడం అవుతుంది. జొన్న చల్లుదామని అనుకున్నాం. జొన్న చల్లితే వస్తుందా లేదా అనేది అంత ప్రయోగాలు అయితే మరి పిల్లిపెట్టర్లో కలిపి చల్లుతున్నాం అండి. గేదికి బాగా వచ్చిందండి, వస్తుంది, కంకిలు కూడా వేస్తున్నాయండి. కొన్ని ప్రాంతాల్లో అయితే, కొన్ని ప్రాంతాల్లో అయితే కొర్రల్ని కూడా చల్లుతున్నారు, కొర్ర కూడా చల్లుతున్నారండి కొన్ని ప్రాంతాల్లో. బట్ అది ఎంత దిగుబడి వస్తుంది అనేది మీద మాకు పరిశోధనలు అయితే ఇంకా లేవండి. అది సోలార్ తోటి బోర్ అవుతుందండి నాకు. ఒక పంటకి వస్తున్నాయి నీళ్లు, దీంతో ట్రై చేద్దాం ఒక రెండు మళ్ళు అనుకుంటున్నాను. ట్రై చేయండి, తప్పేం లేదు. మీరు వేసినాక మాకు ఫోన్ చేయండి, లేదు మా ఆఫీస్ వారికి తెలియజేస్తే మేము కూడా వచ్చి చూడడానికి అవకాశం ఉంటుంది. కలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో అమ్మా. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నుండి, మా బొండవాడ గ్రామం. అమ్మాది మనతో ప్రధాన శాస్త్రవేత్త పద్మలత గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. మా ప్రశ్న అమ్మా, మేము ఇప్పుడు పెసర పంటలు వేస్తే మొక్క ఎదుగుదల వస్తుంది, కానీ మధ్యలో మళ్ళీ అలా కిందకి వెళ్ళిపోతుంది అమ్మ, ఎందుకు కారణం చేత మాకు తెలియడం లేదు. అంటే పంట మొక్కల సాంద్రత ఏమన్నా ఎక్కువైందా? ఏడమ్మా, మొక్కలు ఎక్కువ విత్తనాలు వాడుతున్నారా? 10 కేజీలు వేస్తామమ్మా, అంటే పెసర అయితే 10 కేజీలు, మినుములు అయితే 16 నుంచి 18 కేజీలు. 18 కేజీలు కరెక్ట్ గా వాడుతున్నారు. మీరు మళ్ళా ఎందుకని వెళ్తా ఉందంటారు? ఏమన్నా తెగులు ఏమన్నా ఉందా? అంటే మరి మధ్యలో ఎదుగుదల వచ్చిన తర్వాత ఒక నెల నెల పోయిన తర్వాత మళ్ళీ అలా తిండికి వెళ్ళిపోతున్నాయి అమ్మా. ఏమన్నా తెగులు ఉందేమో, దగ్గరలో ఉన్న శాస్త్రవేత్తల్ని కనుక్కోలేకపోయారా? అదే మరి ఇప్పుడు 4 సంవత్సరాల నుండి అలాగే అవుతుంది. మాదే కాదమ్మా, మా గ్రామంలో అందరితో అలాగే. టెక్కలి నైరా కాలేజీకి దగ్గర కదా? మళ్ళీ అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు ఉంటారు, మా కాలేజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చూపించండి తీసుకెళ్ళి. ఎందుకంటే అది చూస్తే కానీ మనము తెగులు ఏం తెగులు అనేది చెప్పలేము. ఆకు మచ్చ ఏమన్నా వస్తుందా? కొరినోస్పోరా ఆకు మచ్చ తెగులు అనేది వస్తుంది, అది ఏమన్నా వస్తుందా? మచ్చ తెగులుకి మీరు ఏం స్ప్రే చేస్తారు? మోనోక్రోటోఫాస్ కాదు, తెగుళ్ళ అది లేదంటే. మోనోక్రోటోఫాస్ అనేది పురుగు మందు. పురుగు మందు కాదు. మీరు తెగులు అంటారు, పెయిన్ అంటారు. ఒకసారి ఆ మొక్కల్ని తీసుకెళ్ళండి, మొక్కల్ని మీరు దగ్గర ఉన్న శాస్త్రవేత్తల దగ్గరికి తీసుకెళ్ళండి. నైరా కాలేజ్ దగ్గర కదా టెక్కల్ అంటే. చెప్పండి, కాల్ కట్ అయినట్టుంది. హలో హలో మేడం, మా కాల్ కట్ అయినట్టుంది. మరొకరు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీరాములు అండి. శ్రీరాములు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం జిల్లా మేడం. మనతో పద్మనాథ్ గారు ఉన్నారండి, ప్రధాన శాస్త్రవేత్త. మీ ప్రశ్న ఏంటో అడగండి. చెప్పండి. నమస్కారం, అడగండి. అదే ఒరిచేని కోసినాక జొన్న చేని వేద్దాం అనుకుంటున్నాం అండి. మొక్కజొన్న వేస్తే పుట్టుక తక్కువ వస్తుందండి. పుట్టుక అంటే అదే పుట్టడం, మొలకలు తక్కువ మొలక రావడమా? అంటే వరి చేను మొత్తం వరి కోసినాక తేమ మీద వేస్తున్నారా, లేదంటే మొత్తం దుక్కి దున్ని చేసి వేస్తున్నారా? దుక్కి దున్ని చేసి చేస్తున్నాం. మీరు తేమ ఎలా ఉంటుంది? కొంచెం తేమ ఉండాలి, ఎక్కువ లోతులో పడకూడదు. ఎక్కువ లోతులో పడితే కూడా మొలక రావడానికి సుమారుగా 10 రోజుల పైనే పడుతుంది. ఎక్కువ లోతులో పడితే ఒక్కొక్కసారి మొలక రాకుండా కూడా పోతుంది, కాబట్టి ఎక్కువ లోతులో వేయకూడదండి. కేవలం 5 సెంటీమీటర్ల లోతులో మాత్రమే వేసుకునేది అట్లా చూడండి. తేమ శాతం కూడా బాగుండాలి, బాగుండాలి అంటే తగు మాత్రం తేమ, విత్తడానికి తగినంత తేమ ఉండాలి. మీరు ఇట్లా కడితే ముద్ద కావాలన్నమాట, చేతిలో పట్టుకొని మట్టి కడితే తేమ ఉండాలి, లోపల ఎక్కడైతే విత్తనం పడుతుందో అక్కడ. ఎక్కువ లోతు మాత్రం వేయకండి.
తర్వాత విత్తన శుద్ధి చేసిన విత్తనాలే దొరుకుతాయి కాబట్టి ఇబ్బంది లేదు. తర్వాత మరి మీరు మొదట దశలో కూడా ఎక్కువ నీళ్లు కట్టకూడదు. చిన్న మొలకప్పుడు ఎక్కువ నీరు కడితే కూడా విత్తనం కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం చెప్పారు కదా మేడం, మనం ఇందాక మాట్లాడుకున్నాము, దానికంటే ఇంకా మాట్లాడుకునే ముందు కాలర్ రెడీగా ఉన్నారంటే మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అమ్మా, మా పేరు రామకోటి అమ్మా, మాది ఖమ్మం జిల్లా బోనకల్లి మండలం అమ్మా. రామకోటి గారు, మనతో పద్మలత గారు ఉన్నారండి, ప్రధాన శాస్త్రవేత్త, మీ ప్రశ్న ఏంటో అడగండి. అట్లాగమ్మా. నమస్కారం అండి, అడగండి. అట్లాగమ్మా, నమస్కారం అమ్మా. మేడం గారు, మాది ఒక ముప్పాతిక మాగాడి వరి కోతకొచ్చే ముందు మొత్తం కుళ్ళిపోయినట్టు కూలిపోతుందమ్మా. చెప్పండి మీ ప్రశ్న పూర్తిగా. పూర్తి చెప్తానమ్మా. నిన్న ఇట్లా అవుతుందంటే మా పట్లగిరి షాప్ దగ్గరకి పోదాం, ఆయన గారి దగ్గర పోతే అమ్మా స్టాప్ వేసిన 20 రోజులు స్టాప్ కలిసిపోవటమన్నాడు, లేకపోతే ఇప్పుడు క్యాల్షియం ఏమన్నాడమ్మా. మీ మాట క్లియర్ గా లేదండి, మరొకసారి చెప్పగలరా? ఏం చెప్పారండి? మేము మొత్తం 4 ఎకరాలు మాగాని వేసానమ్మా, దాంట్లో ఒక 70 సెంట్ల మాగాని కోతకొచ్చే ముందు మొత్తం కుళ్ళిపోయినట్టు మొత్తం పడిపోతుంది, అసలు దిగుబడి రావట్లేదు. ఇప్పుడు 3 ఏళ్ల నుంచి దిగుబడి రావట్లేదు అమ్మా. అసలు అంటే నిన్న పోయి ఇక్కడ వస్తాయి పోయి షాపులు అడిగితే వాళ్ళు క్యాల్షియం అప్లై చేయమన్నారమ్మా. ఏం అప్లై చేయమన్నారు? క్యాల్షియం క్యాల్షియం తల్లమన్నారమ్మా ఆఖరిసారి. మీరు కాదండి, ఫర్టిలైజర్ షాప్కి ఇంకో షాప్కి ఎందుకు వెళ్తారండి? దగ్గరున్న వ్యవసాయ అధికారిని సంప్రదించండి, లేదు శాస్త్రవేత్తల్ని సంప్రదించండి. కాలేజీలో కూడా ఉంటాయి కదా, కాలేజీలో కూడా శాస్త్రవేత్తలు ఉంటారు, వారినైనా సంప్రదించండి. అది ఎందుకు కుళ్ళిపోతుంది అనేది చూడాలి కదా. లాస్ట్ ఆఖరి దశలో ఒక్కొక్కసారి పొట్టకుళ్ళు తెగులు వచ్చి పోవచ్చు, పాంపుడ తెగులు రావచ్చు, ఇంకేదన్నా దోమ బాగా తాకడం కూడా జరగచ్చు. మీరు దగ్గర ఉండి చూపించుకోండి, అది యాక్చువల్ రీజన్ అనేది తెలియాలి కదా. మీరు ఫర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్లే బదులు మొక్క మొక్కని తీసుకొని దగ్గరున్న వ్యవసాయ అధికారిని కానీ, ఏడీఏ ఉంటారు కదా, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వారిని కానీ సంప్రదించండి. హలో, ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం మరొక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గోవిందరాజులండి, సాలపల్లి అండి, సాలపల్లి మండలం అండి. మనతో పద్మలత గారు ఉన్నారండి, ప్రధాన శాస్త్రవేత్త, మాట్లాడండి. హలో మేడం గారు, నమస్కారం, అడగండి. వరిలో మినుము చిమ్ముతున్నాం అండి, మినుము వచ్చే వరకు అది పోత దశకు వచ్చే వరకు చెట్టు చచ్చిపోతుంది మేడం గారు. కొద్దిగా చవుడుగా అనిపిస్తుందండి నేల. చవుడుగా అనిపించడం ఏంటి మీరు నేల? ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ అయినా మన యూనివర్సిటీ అయినా కృషి విజ్ఞాన కేంద్రాలైనా మొత్తం భూసార పరీక్ష బాగా విరివిగా చేస్తున్నారు కదా, ఒకసారి మీరు చేయించుకోండి. జింకు, పొడి జింకు మామూలుగా దుక్కులో జిమ్మన్నారండి, జిమ్మేమండి. జిమ్మిన తర్వాత మొక్క అనేది బాగా వస్తుంది, పూత దశ వచ్చే వరకు కొద్దిగా బొబ్బాకెళ్ళి వస్తుందండి. ఇది బొబ్బర తెగులు. ఆ తెగులు వచ్చిన తర్వాత మాడిపోతుందండి మొక్క. మళ్ళీ అంతే కదండి, దానికి అఫిడ్స్ అంటారండి, అఫిడ్స్, పేనుబంక. పేనుబంక ఏమన్నా ఎక్కువగా ఉంటుందా? పేనుబంక కనబడుతుందండి. పేనుబంక వలననే ఇది బొబ్బర అనేది వస్తుందండి. సీతాఫలం తెగులు అంటారు, వెడల్పుగా అవుతుంది ఆకు. అవుతుందండి, ఆకు చాలా వెడల్పుగా అవుతుంది. క్రింక్లింగ్ వైరస్ వలన, వైరస్ అని పేరు దీనికి, సీతాఫలం తెగులు అంటారు. ఇది విత్తనాల ద్వారా కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పంట నుంచి సేకరించిన విత్తనాలని మీరు మళ్ళా తిరిగి అదే పంటకు వాడకూడదు. ఇది ఈ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి మీరు థయోమెథాక్సమ్ కానీ, స్పైనోసైడ్ కానీ, లేదు స్పైనోసైడ్ కానీ, థయోమెథాక్సమ్ మందు మీకు తెలిసే ఉంటుంది కదా, ఈ మందుల్ని, ఈ మందుల్లో ఏదో ఒక మందుని మీరు పిచికారీ చేసుకున్నట్లయితే పేనుబంక కొంతవరకు నివారించబడుతుందండి. మేడం గారు, మరి ఈ మినుము వేయకుండా పెసరేసే అవకాశం ఏమన్నా ఉండిద్దా? ఏదేసినా కూడా పెసరలో కూడా ఇదే తెగులు రావడానికి అవకాశం ఉంది కదా. మీరు ఫస్ట్ మీ భూసార పరీక్ష చేయించుకోండి, దాంట్లో చౌడు శాతం ఎంత ఉంది అనేది చూపించుకోండి, దాన్ని బట్టి పంటల్ని వేసుకోండి.
ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. మేడం, మరి మీరు ఈ రబీలో అనువైన ఆరుతడి పంటల గురించి చాలా చక్కగా తెలియజేశారండి, మాకు తెలియజేశారు. అలానే మన రైతు సోదరులు అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదండి, రబీకి అనువైన మరి ఆరుతడి పంటల గురించి పద్మావతి గారు ఎంత చక్కగా తెలియజేశారు కదా. మరి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.